తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణాపేన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వారిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒకరు ఉపాధ్యాయులైతే మరొకరు పోలీస్ కానిస్టేబుల్. విధులకు వెళ్లేందుకు తెల్లారి బస్ కోసం బస్టాండ్ లో ఓ పక్కన నిల్చుని వెయిట్ చేస్తున్నారు. బస్సు వస్తే ఎక్కి ఎవరి విధులకు వారు వెళ్లిపోయేవారు. కానీ వారు ఎదురు చూస్తున్న బస్సు రాలేదు, లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు మలుపు వద్ద కర్రలోడు లారీ బోల్తా పడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. లారీలో కర్రలు మొత్తం వారిద్దరిపై పడిపోవడంతో వారు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు చుంచ దేవేందర్ మరియు కానిస్టేబుల్ ధనశ్రీ పాపారావుగా గుర్తించారు. మృతులిద్దరూ విధులకు వెళ్లేందుకు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కర్రల కింద ఉండిపోయిన మృతదేహాలను తొలగించేందుకు తీవ్రంగా శ్రమించారు. జేసీబీ సాయంతో మృతదేహాలను వెలికి తీసి గూడూరు మార్చురికి తరలించారు. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగుండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పక్కన నిల్చున్న ప్రాణాలు పోవటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తప్పు లేకపోయినా ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా లారీలు, టిప్పర్లు వంటి పెద్ద వాహనాలతో పాటు అతివేగంతో దూసుకొస్తున్న కార్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిద్రమత్తు, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డెక్కితే ప్రాణాలకు గ్యారంటీ లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.